అమెరికా ముచ్చట్లో రోజు ముచ్చట ఏంటి అంటే, సో నా ఫుల్ డే రొటీన్ ఎలా ఉంటుంది అనేది షేర్ చేస్తున్నాను. సో నేను మార్నింగ్ మ్యాక్సిమమ్ ఒక్కొక్కసారి 6, 7, 7:30 లోపల నిద్ర లేస్తానండి. పిల్లలు అయితే 6:30, 7 కల్లా నిద్ర లేస్తారు. సో మా హస్బెండ్ లేచి పాల్ పౌడర్ కలిపి ఇచ్చేస్తారు. సో వాళ్ళు తాగేసిన తర్వాత ఇలా ఆడుకుంటూ ఉంటారు. నేనైతే 7:30 లోపల లేస్తాను, ఎందుకంటే నేను మధ్యాహ్నం పూట నిద్రపోను. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కుకింగ్ ఆఫీస్ వర్క్ ఇవన్నీ ఉంటాయి. అండ్ మా ఆఫీస్లో రూల్ ఏంటి అంటే 8 o'clock లోపల లాగిన్ అయ్యి టీమ్స్లో గుడ్ మార్నింగ్ మెసేజ్ చేయాలన్నమాట. సో నేను 7:30 లోపల లేచేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి లాగిన్ అయిపోతానండి. ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత ఈ లోపల మైండ్లో రన్ అవుతూ ఉంటుంది ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఏం లంచ్ ప్రిపేర్ చేయాలి. అండ్ లోవిక్కు లంచ్ బాక్స్ తీసుకెళ్తాడు, వాడు సమ్మర్ క్యాప్కి వెళ్తున్నాడు. సో వాడికి ఏం ప్రిపేర్ చేయాలి అవన్నీ మైండ్లో రన్ అవుతూ ఉంటాయన్నమాట. సో మ్యాక్సిమం నేను ఎంతవరకు వర్క్ ఫాస్ట్గా చేయగలుగుతానో అంతవరకు ఫాస్ట్గా చేసేస్తానండి. అండ్ ఇక్కడ బాటిల్స్ అవి క్లీన్ చేసి పెట్టాలి. నైట్ తాగిన బాటిల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇంకా మార్నింగ్ టైంలోనే క్లీన్ చేసి పెట్టుకుంటానండి. అండ్ అది అక్కడ మీకు అక్కడ బాటిల్స్ కనిపిస్తున్నాయి కదా స్టాండ్ లాగా, అది స్టెరిలైజ్ శానిటైజ్ రెండు చేస్తుందన్నమాట. ఇంకా ఆఫీస్ వర్క్ చేసుకుంటూ కుకింగ్ అవన్నీ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఎల్లీగా లేచాను అనుకోండి, బ్యాక్ యార్డ్లోకి వెళ్ళి అలా మొక్కలు చూసి వస్తాను, అంటే రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అనమాట టైం ఉంటే. లేకపోతే మధ్యలో ఒక్కోసారి ఎప్పుడైనా అంటే బాగా వెళ్ళాలనిపిస్తేనే వెళ్తాను. ఇంకా నైటే ఆల్మోస్ట్ నేను డిషెస్ అన్నీ డిష్ వాషర్లో పెట్టేస్తాను. ఇప్పుడైతే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. సో గోధుమ రవ్వ ఉప్మా 1 కప్ గోధుమ రవ్వ తీసుకున్నాను. సో ఇంకా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో తాలింపు వేసి ఆనియన్స్ వేగాక పచ్చిమిర్చి పొటాటో క్యారెట్ వేసి అవి వేగిన తర్వాత టమాటాలు కూడా వేస్తాను. సో పొటాటోస్ క్యారెట్స్ అన్నీ వేగిన తర్వాత టమాటాలు కూడా వేసి ఆ తర్వాత 1 కప్ తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేస్తాను అనమాట. సో ఇంకా ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేద్దాం అనుకున్నాను, ఉప్మా ప్రిపేర్ చేసేస్తున్నాను. అండ్ మా హస్బెండ్ అయితే లోవికి స్నానం చేపిస్తున్నారు అనమాట. సో మ్యాక్సిమం మేమిద్దరం పనులన్నీ షేర్ చేసుకుంటామండి. సో మార్నింగ్ టైంలో అయితే మా హస్బెండ్ లేచి పాలిస్తారు. అండ్ నేను బాటిల్స్ అయితే కడిగేశానండి. అండ్ అక్కడ మీకు వాటర్ది కనిపిస్తుంది కదా, ఆ వాటర్ది యాక్చువల్లీ డీటాక్స్ వాటర్ చేసుకోవడానికి అని చెప్పి తెచ్చుకున్నాము. బట్ నేను ఎప్పుడైనా డీటాక్స్ వాటర్ చేస్తానండి. రోజు అయితే కొంచెం వాటర్ నింపి పెడతాను, అంటే తాగడానికి డ్రింకింగ్ వాటర్ అనమాట. ఎందుకంటే అది కడిగేసి మళ్ళీ ఫ్రెష్గా డ్రింకింగ్ వాటర్ నింపేసి పెడతాను. ఎందుకంటే ప్రతిసారి కిచెన్లో వర్క్ రావాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ ఇక్కడ 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసి సాల్ట్ వేసి మరగపెడుతున్నాను. సో అది కొంచెం మరిగాక ఇంకా రవ్వ వేసేస్తానన్నమాట. ఈ లోపల మా హస్బెండ్ లోవికి స్నానం చేపిస్తున్నారు. సో వాడికి స్నానం చేపించే లోపల నేను ఉప్మా కానీ ఏదన్నా ప్రిపేర్ చేసేసాను అనుకోండి, వాడు తింటూ ఉంటాడు. ఇంకా ఇక్కడ వాటర్ పడుతున్నానమాట. సో ఇది డ్రింకింగ్ వాటర్ అనమాట. సో కింద ఫిల్టర్ ఉంటుంది కింద షెల్ఫ్లో. సో ఇంకా వచ్చేసి రవ్వ వేసేసాను, రవ్వ వేసి మూత పెట్టేసినాను. సో ఇంకా అక్కడ మా హస్బెండ్ బాత్రూంలో లోవిక్కి స్నానం చేపిస్తున్నారనమాట. సో వాడు స్నానం చేసి వచ్చే లోపల ఉప్మా ఉడికిపోయింది అనుకోండి, వాడికి ప్లేట్లో కొన్ని ఫ్రూట్స్ ఉప్మా అండ్ ఏదో ఒకటి వాడికి స్వీట్ లాగా కావాలన్నమాట, అంటే వాడికి స్పెషల్ ఫుడ్ లాగా కావాలి. లేకపోతే అస్సలు తినడు, ఏదో ఒకటి అంటే ఉప్మా తినడు అనమాట. ఏదో ఒకటి చేసేసి ట్యాబ్ వాచ్ చేస్తున్నో లేకపోతే ఏదో చేస్తూ ఇంకా సరిగ్గా తినడు బ్రేక్ఫాస్ట్. అంత మనం తినడానికి అంటే టేస్టీగా చేసినా కూడా వాడు ఏదో ఒకటి చేసేసి అస్సలు తినడు అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇలా పెట్టిస్తానమాట. రాస్బెర్రీస్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పండితే వాళ్ళు ఇచ్చారనమాట. అండ్ ఉప్మా కొంచెం అవి సీరియల్లో వేసుకోవడానికి ఉండేలాగా ఉంటాయి, అవి ఇచ్చాను. ఎందుకంటే ఏదో ఒకటి ఇంత ఫుడ్ పెడతాను కదా, ఏదో ఒకటి కంపల్సరీగా తింటాడు అనే
ఇదితో పెడతానమాట. ఇంకా తర్వాత నేను వీడియో తీయలేదు. అండ్ ఇంకా ఇప్పుడు అయితే నేను ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఒక బేబీ అయితే పాలు తాగుతుంది. సో లోవిక్ అయితే వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత యాక్చువల్లీ నేను ఇంకా కుకింగ్ కూడా ప్రిపేర్, అంటే కుకింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను కానీ లంచ్ ప్రిపేర్ చేయలేదు. సో లంచ్ మధ్యలో టైం ఉన్నప్పుడు ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాను కదా, సో మధ్యలో ఎప్పుడైనా ఫ్రీ అయితే అప్పుడు ఇంకా కుకింగ్ అంటే లంచ్ కూడా ప్రిపేర్ చేస్తాను. సో లోవిక్ని అయితే మా హస్బెండ్ డ్రాప్ చేయడానికి వెళ్ళారనమాట. సో ఇంకా మధ్యాహ్నం వరకు ఏదో ఒక వర్క్ ఉంటుంది. ఒక్కోసారి హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంటే కనుక హాస్పిటల్కి వస్తామన్నమాట. సో ఇద్దరం వస్తాము. నేనైతే ఆఫీస్లో పర్మిషన్ పెట్టుకొని వస్తాను. మా హస్బెండ్ కూడా ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని మెయిల్ పంపించి రావాలన్నమాట. సో ఇంకా హాస్పిటల్కి వచ్చాము. 6 మంత్స్ చెకప్ ఉంటుంది కదా, ఆ చెకప్ చేయించుకోవడానికి వచ్చామన్నమాట. సో ఇంకా ఇక్కడ మా హస్బెండ్ మొత్తం వీడియో తీయని చెప్పి చెప్తున్నారు. సో జస్ట్ మీకోసం అంత వీడియో తీస్తున్నాను. సో హాస్పిటల్లో చెకప్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేసాము. ఇక్కడైతే బేబీతో, అంటే ఈవినింగ్ అయిపోయింది, ఇంకా నా వర్క్ కూడా అయిపోయిందనమాట. సో నేను ఇంకా కొంచెం టీవీ చూస్తూ ఇదిగో ఇలాగా బేబీతో ఆడుకుంటూ ఉంటాను. ఇద్దరు బేబీస్ ఒకేసారి పడుకోరు ఒక్కొక్కసారి. డే టైంలో మ్యాక్సిమం 1-3 అవర్స్ మాత్రమే ఇద్దరు ఒకేసారి పడుకుంటారు. ఆ టైంలోనే నేను ఇంకా ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకోవాలి, లేకపోతే అస్సలు అంటే అస్సలు గ్యాప్ ఉండదన్నమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది, అంటే ఆఫీస్ వర్క్, కుకింగ్ అండ్ పిల్లలకి పాలు ఇవ్వడము లేదా ఫుడ్ పెట్టడం, ఇలా ఏదో ఒకటి ఉంటుంది. నేను 4:30కి లాక్ ఆఫ్ అయిపోవచ్చు. సో 4:30కి లాక్ ఆఫ్ అయిపోయిన తర్వాత కొంచెం ఇలా స్పెండ్ చేస్తాను. అండ్ నేను లోవిక్ వచ్చేసి 5:30కి అలా వస్తాడనమాట. సో 5:30కి వస్తే వాడికి ఇంకా మేము మధ్యాహ్నం లంచ్ తింటాం కదా, సో వాడు లంచ్ సరిగ్గా తినాడు అనమాట. ఇంక ఇంటికి వచ్చాక అన్నం కలిపి ఇచ్చేస్తాను, ఏ కూర చేస్తే ఆ కూర కలిపి ఇచ్చేస్తానమాట. సో అలా కొంచెం నేను రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ నైట్ ఇంకా చూడండి, ఇక్కడ క్లీనింగ్ ఉంటుంది కదా, డిష్ వాషింగ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసిన తర్వాత వీళ్ళిద్దరూ, లోవిక్ అయితే ప్లే ఏరియాకి వెళ్ళాడు ఆడుకోవడానికి, ఇంకా వీళ్ళిద్దరికి బోర్ కొడుతుంది, ఏం చేయాలో తెలియట్లేదు. వీళ్ళిద్దరు అస్సలు అంటే అస్సలు పడుకోరు. 8:30-9 వరకు ఏదో ఒకటి చేస్తారు. ఇంకా స్నానం కూడా చేయించాలి. సో మా హస్బెండ్ వచ్చాక స్నానం చేయించేసిన తర్వాత ఇంకా వాళ్ళకి పాలు ఇచ్చేసి పక్కల కింద వేసేస్తాము. పైన పడుకోబెడుతుంటే వాళ్ళు పాకేసి డొల్లేసి కింద పడిపోతున్నారనమాట. సో అందుకని చెప్పేసి పైన పడుకోబెడుతున్నాం. అండ్ ఇక్కడ నేను బేబీ ఏడుస్తుందని ఎత్తుకొని చూపిస్తున్నా, హాయ్ చెప్పరా హాయ్ చెప్పరా అంటే అది చూడండి ఫోన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. చూడండి ఫోన్ వంక ఎలా చూస్తుందో, అస్సలు నా వంక ఫోన్ వంక నా వంక ఫోన్ వంక, నేను హాయ్ చెప్పు అని చెప్తున్నానమాట. సో చూడండి ఫోన్ లాగేసుకొని అస్సలు స్ప్రింగ్లా ఊగిపోతూనే ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి టైం ఉంటే కనుక ఇలా క్లోజెట్ అంతా క్లీన్ చేసేసాము. ఒకరోజు అయితే 2-3 అవర్స్ అంటే బేబీస్ని పడుకోబెట్టిన తర్వాతే ఏదన్నా పనులు ఇలాంటివి ఉంటే చేస్తాము. సో ఇంకా ఆ రోజు బేబీస్ పడుకున్న తర్వాత ఇలా క్లోజెట్లో మొత్తం చాలా వరకు తీసేసామన్నమాట. తీసేసిన తర్వాత ఇంకా నిన్న క్లీనర్స్ వచ్చారు. సో క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది జస్ట్ షేర్ చేస్తున్నాను. సో ఇది కూడా క్లీనర్సే క్లీన్ చేసి వాళ్ళే వాక్యూమ్ వేశారనమాట. సో ఇన్ హౌస్ పెద్దగా ఉంటుంది కదా, అన్నీ క్లీనింగ్ అన్నీ చేసుకోవాలి అంటే కష్టమైపోతుంది. అందుకని చెప్పేసి ఇంకా ఎవ్రీ మంత్ క్లీనర్స్ని పిలిపించి వాళ్ళతోనే క్లీన్ చేపిస్తున్నాము. సో నైట్ ఇంకా రూమ్ అయితే ఇలా ఉంటుంది కదా, సో లోవిక్ వచ్చి ప్లేయర్ అంటే ఆడుకున్నాడు అనుకోండి, మాక్సిమం వాడు ఈ రూమ్లోనే ఆడుకుంటాడు. సో ఈ రూమ్లో ఏమన్నా బెడ్ వేస్తే ఎవరైనా వచ్చినప్పుడు పడుకోవడానికి ఉంటుంది. ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది, గెస్ట్ బెడ్రూము. ఇంకా అత్తయ్య గారు వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ పడుకున్నారు, అమ్మ కూడా అక్కడే పడుకుంది.
ఇంకొచ్చేసి నైట్ మొత్తం వాళ్ళకి స్నానం చేపించి పాలు ఇచ్చేసిన తర్వాత ఇలా పడుకోబెట్టేస్తాము. ఇంకా డిష్ వాషర్ కూడా ఆన్ చేసేసామన్నమాట. సో ఇక్కడ ఇలా పడుకోబెట్టేస్తాము. జస్ట్ లైట్ వేసి మీకోసం వీడియో తీసినాను, కానీ మామూలుగా లైట్ కూడా ఆఫ్ చేసేస్తాను. ఇంకా మీకు ఈ ముచ్చట్ కనుక నచ్చితే లైక్ చేయండి, నెక్స్ట్ ఏ ముచ్చట్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. సో నా రోజంతా అయితే ఇలా గడుస్తుంది. యాక్చువల్లీ ఇంకా నేను వీడియో మధ్య మధ్యలో తీయలేదు, అంటే లంచ్కి ఏం చేశాను అవన్నీ నేనైతే వీడియో తీయలేదు, ఎందుకంటే కుదరట్లేదు. ఒక్కొక్కసారి వీడియో తీయడం కుదరట్లేదు, అంటే ఆఫీస్ వర్క్ ఇవన్నీ చేసుకుంటూ చేయాలి అంటే చాలా కష్టంగా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా అంటే యాక్చువల్లీ నాకు యూట్యూబ్లో వీడియోస్ పెట్టి చేయడం అనేది చాలా ఇష్టము. బట్ ఏంటి అంటే ఒక్కొక్కసారి టైం ఉండట్లేదు, ఒక్కొక్కసారి ఏమో లేజీ అయిపోతున్నాను, వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ముందు రోజు నైట్, అంటే నైటే క్లీన్ చేసి పెట్టుకుంటే మనం లేచిన వెంటనే కొంచెం రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది, లేకపోతే నాకు చిరాక్ చిరాక్గా ఉంటుంది. మీకు ఈ ముచ్చట్ నేస్తే లైక్ చేయండి.